నాయకుడంటే జనం నుంచి పుట్టాలి, జనంతో మమేకం అవ్వాలి, జనం కోసం పోరాడాలి. రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఆ స్థాయి నాయకుడు మళ్లీ రాడని జనం భావించారు. కానీ మూడేళ్లలో ప్రజల తరఫున పోరాటాలు చేసి జనానికి అసలైన నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి కనపడ్డారు. ఆయన ఈరోజు ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు. అయినప్పటికీ కూడా చెంచల్ కూడా జైల్లోనే ఉండి ఆయన రాష్ట్ర విభజన సమన్యాయం పాటించకపోతే రెండు ప్రాంతాలకు న్యాయం చేయలేనప్పుడు ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిందే అనే లక్ష్యంతో ఈరోజు దీక్షను కొనసాగిస్తున్నారు. గత నాలుగు రోజులుగా చెంచల్ కూడా జైల్లోనే జగన్మోహన్ రెడ్డి దీక్షను కొనసాగిస్తున్నారు. ఆయన ఆరోగ్యంపై చాలా ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర విభజన మీద కూడా చేసినటువంటి కార్యక్రమాలు భగ్నం చేయటం, దానికి అనుగుణం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కూర్చుంటాం. అందుకే రాష్ట్రం నలుమూలలో కూడా అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఇవాళ ఆమర్ ఆదేశంలో రిలేనర్ ఆదేశంలో రోడ్లు నిర్బంధం ఇలాంటివన్నీ కూడా చేయటం జరుగుతుంది. వాళ్ళ ఆదరణ మరి వాళ్ళ సామాన్యమైన ఎవరు ఊహించలేనటువంటి ఆదరణ ఉంది వాళ్ళ రాష్ట్రం మొత్తం కూడా. జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడి ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా సమన్యాయం చేయమని సమైక్యంగా ఉంచమని చెప్పి మేమందరం కూడా ఆయనకు అండగా నిలబడి కోటం జరుగుతుంది. కెమెరా లేకపోతే మనకు కాలనీలు రావులా, కరెంటు రాదురా, పంటలు పండవరా, మన రైతులు అధోగతి పాలైపోవాల్సి వస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి లేదా రాజశేఖర రెడ్డి గారు ఉన్నట్టయితే ఆంధ్ర ఇడిపోయేది కాదు. అలానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇడిపోకుండా సమైక్యాంధ్రం ఉండాలనే పట్టుదలతో ఉన్నారు. కాబట్టి అట్లా ఉంటే మన రైతులకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా అన్ని కరెంట్ కాడ నుంచి నీటి వ్యవస్థ కాడ నుంచి అన్ని వస్తాయి, మనం పంటలు పండుదేనా ఆశతో ఉన్నారని జనం. ప్రధానమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉంటే ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదు, ఆంధ్ర రాష్ట్రం విడిపోయేది కాదని వ్యాఖ్యానించారు. పల్లెటూళ్ళలో సామాన్య వ్యక్తి కూడా అదే అభిప్రాయంతో ఉన్నారని మనం చెప్పవచ్చు. అందుకే వాడవాడలా పల్లె పల్లెలో కూడా రోడ్ల మీద దిగ్బంధించి జగన్మోహన్ రెడ్డి దీక్షకు మద్దతుగా ట్రాఫిక్ ని స్తంభింపజేస్తున్నారు, వంట వాడుపు కార్యక్రమాలు చేస్తున్నారు, ఆందోళనలు నిర్వహిస్తున్నారు.